ఏంటి బాయ్స్ ఫైటింగ్? నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి చేయండి. ఇంకేం ఫైటింగ్ మ్యామ్, బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. ఈ వేటకి ఇమాజిన్ చేసుకుందావరా, ఓకేరా? కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం. చేంటో పాడు పిల్లలు, ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలీదు. వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్. వాసన అదిరిపోతుంది, ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతేగా అన్నయ్య, ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దున నుంచి పచ్చ మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే, లారా. ఏంటి లారా? రే పాపం వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంటి ఈ మధ్య కనపడ్డం మానేసావు? ఇదరానక అక్కడ నుంచి నన్ను పిలిచింది. అస్త్రంగా అర్జెంట్ పని తెలుస్తుంటే. నీకు అంతర్చెడు పని ఏంట్రా? నీలాగా నాకేం పని పాట లేదు అనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడడానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వినలేదురా. వినాలయ్యా, ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా. ప్రమిళ సినిమాలు చూడటం కాదు, నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా సినిమా చూసి ఖచ్చితాలే. అనయా, వదిన వంటలు అద్దరు కట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుట్టారే. రేయ్ అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో? ఏ ఇంగ్లీష్ సినిమా అన్నయ్య? పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనసులో ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో? అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతే. భోజనం రెడీ, రండి. హలో హలో, నేను హలో అంటే నువ్వు అంటావా? నేను హలో అన్నది కామన్ కాదు. నిన్ను పైసలు దీ 36 రూపాయలు. లేవు లేవా? లేవే. హలో హలో, రేయ్ క్రెడిట్ కార్డ్ ఓకేనా? నో. ఇదిగో ఇప్పుడే డ్రా చేసుకొస్తాను. ఉండు ఇక్కడ. ఎక్కడ చేసుకొస్తావు? నుండే. హలో హలో హలో, ఏం కావాలి? పైసలు 36 రూపాయలు. ఆటోకి డబ్బులట. నేను ఎందుకు ఇవ్వాలి? కరెక్ట్. నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి. తీయే. ఇది కరెక్ట్. అమ్మా వేళకొళ్ళగా ఉందా? గొడవ చేస్తాను, జాగ్రత్త. నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు, ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తావు? హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం. ఇదేంటిది పులిహార? అయ్యి బాబాయ్, పులిహార అంటే నాకు చాలా ప్రాణం. నాకు కూడా ప్రాణం. నా పైసలు. ఒరేయ్ నీ డాక్టర్ ఏం చేస్తాను రోయ్, అసలు పులిహార ఆలో ఇలారా? అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా? నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, దప్పకాయ పులిహార, ఆవు పెట్టిన పులిహార. దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా? పైగా దొంగ అని విజిటింగ్ కార్డ్ ఒకటి చెప్పి చేస్తే థ్రిల్ ఉంటది. కొంచెం వెరైటీగా ఉంటదని విజిటింగ్ కార్డ్ చేయించాం. ఆయన దొంగతనం తప్పని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి, దొంగతనం చేయడం నేరం, దొరికితే జైల్లో వేస్తారు తెలుసా? అయ్ బాబు ఎంత ఇంటెలిజెంట్! ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత, సముద్రంలో కాకిరట్ట. ఇది చాలా కరెక్ట్. అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు. పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట. హలో, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షట్ అప్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ, స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. చూడు, ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు. అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే ప్రేమిస్తా. నువ్వు ఎస్ అన్న, నో అన్న, ఐ లవ్ యూ, అందులో చేంజ్ ఉండదు. రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెళ్ళ ఉంటుంది చూసుకో. మెళ్ళ ఉండకర్లేదు, జల్ల ఉండకర్లేదు, చేతికి చాలు. ఎంతైనా దొంగనే, దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను. దొంగలాగే ఇస్తాను, బీ రెడీ. నా పైసలు. మంగళ మంగళ జయశ్వే సవాప్త సాధకే శరణ్యేత్రీమకే దేవి నారాయణ నమోస్తుదే. ప్రకృతి వేదో అమ్మవారి కానుకోవడం. ఇదిగో బొండ పంతులు, వందకి చిల్లర లేదు కంటే 50లు ఉంటాయి పోయా. ఈ దరిద్రుకి ఎన్నాళ్ళు మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి, ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం వస్తాను. అంటే మరి నా 100 అండి. నీ 100 ఏంటా? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 ఇచ్చింది. అదేంటయా, నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. బాబు 100 అండి. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. బాబు 100 అండి. బాబు కనిపి ఒక, నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. అయ్యి బాబు 100 అండి. బాబు నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవుకో, ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి, లెక్క సరిపోతే. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, రెండు కలిపితే 100. మరి నా 100? నీ 100 ముక్కు తుడుచుకో. న్యూటన్ అనేది ఎస్
మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేడో లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు, నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు రెండు పీకితే మీ పేరు కొక్కుతాడు. సీఎం మద్రకి ప్లానేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది, మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుకు ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమయ్యేగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కు కింద ఆఫ్ఘనిస్తాన్కు టిక్కెట్ దొరికితే దుబాయ్కు పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలు అయ్యి మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రన పట్ల, అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా పటాన్ని రాసి చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరా పటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను ప్రతి ఏడున. సార్ సార్ సార్, ఈ విషయం విన్నారా? విన్నాను రా. ఏ వారంట్ ఇచ్చిందా? వారంట్ ఏమిటండి? శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేసారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత. ఎవరిని? ఇంకెవరినయ్యా? మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ ప్లాన్ చేశాడని. చాలెవరమే స్నానాల గదిలో దూరాడని మనవడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డు అంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. నీకేం భయం లేదు, ధైర్యంగా మనవి వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను, కానీ నా ఎడం చేత బాంబులేసినప్పుడు ఎన్నిసార్లు అయి నా చేతుల పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకు బాంబు పేలేదు కాదు, కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయన కానీ వీక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బాంబు చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే కాకపోతే పాకాటానికి పా చెప్పలే కానీ జేబులో చిల్లిగవ్వలేదు. పోను పని చేయమ్మా, సరదాగా నాలుగు గదిలకి పాకాట్లు అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాబట్టి తీసుకొని చూడదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పి కొట్టేసి కానిస్టేబుల్కి తక్కువ రేటు కమ్మాడంట, వాడు నా కన్సెషన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకోండి డబ్బులే, అవతల అర్జెంట్ కానీ ప్యాకెట్ ఆడాలి ప్యాకెట్ ఇవ్వ.